సర్వ సృష్టికర్త సర్వమునకు ఆధారభూతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. మరి ఆదరణ కలిగించే దేవుని వాక్యంగా ఈ దిన వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము వచనం 6 చదువుకుందాము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి. మంచిదండి, మరి ఈ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతిదానికి ఒక సమయం కలదు. ఆ సమయంలో దేవుడు మరి హెచ్చించే దేవుడు అనే వాక్యాన్ని మనం వింటున్నాం. మరి నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు. మరి నీ ఉద్యోగాలలో ఉన్నత స్థితికి రావాలని ఆశించి కూడా మరి అధికారుల మరి ఒత్తిడి వలన రాలేకపోతున్నావేమో. మరి నువ్వు చదువుల్లో ఎంత చదివినా నీ జ్ఞానాన్ని మరి గుర్తించలేని స్థితిలో ఉన్నారేమో, చదువుల్లో వెనకబడిపోతూ ఉన్నావేమో, కుటుంబాలలో మరి నిందింపబడుచు అవమానాలకు గురవుతూ ఎంతకాలం అందరికీ భారంగా ఉండాలని ఆలోచిస్తున్నావేమో. మరి ఆదరించే దేవుడు ఉన్నాడు. మరి మోషేకు ప్రచారకుడుగా ఉన్న యెహోషువను తగిన సమయంలో దేవుడు హెచ్చించాడు. దీనురాలైన ఎస్తేరును తగిన సమయంలో దేవుడు ఒక ఉన్నత స్థానానికి రాణి స్థితికి తీసుకెళ్లాడు. మరి నువ్వు ఎంత మాత్రమూ దిగులు చెందాల్సిన అవసరం లేదు. నీ యథార్థ హృదయాన్ని బట్టి దేవుడు తప్పకుండా హెచ్చించే దేవుడు. దీనికి కారణం ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలో వివరిస్తున్నాడు. దీనత్వం కలిగి తగ్గించుకొని ఆయన మీద ఆధారపడి మరి నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ఆదరించే వాక్యం ద్వారా నువ్వు ఆదరింపబడాలని దేవుని పేరిట హెచ్చరిస్తూ దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.